నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు మళ్లీ వర్ష సూచన. ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. ఈ విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టాలి, లేకపోతే మళ్లీ మనకు ఆవేదన తప్పదన్న కేసీఆర్. ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్, చంద్రబాబు. ఈ నెల 20న తిరుమలలో కోయిరల్వార్ తిరుమంజనం, ప్రత్యేక ప్రవేశ టికెట్ల విడుదల. తెలంగాణను వర్షాలు మరోసారి పలకరించనున్నాయి. స్వల్ప విరామం తర్వాత హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు కురనున్నాయని, శని ఆదివారాల్లో నగరంలో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర రాజధానిలో ఆదివారం ఉదయం వరకు తేలికపాటి అంటే 2.50 మిల్లీమీటర్ల నుంచి 15.50 మిల్లీమీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం నాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తదుపరి 48 గంటలు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు, పోలీస్ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో రాజరిక పాలన కొనసాగిందని, ఆ తర్వాత ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సమాజం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించిందని చెప్పారు. కొమరంభీం, దొడ్డి కొమరయ్య వంటి మహనీయుల త్యాగాలు మరవలేనివని అన్నారు. ఆనాడు మహోజ్వలమైన ఉద్యమం నడిచిందని తెలిపారు. ఎందరో మహానుభావులు చైతన్యాన్ని రగిలించారని చెప్పారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తలుచుకుందామని అన్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలను కేసీఆర్ తెలియజేశారు. దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవ చేయాలని, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గౌరవలేని ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలని జగన్ ట్వీట్ చేశారు. ప్రధానికి ఆయురారోగ్యాలను భగవంతునివ్వాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపేందుకు, దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్ను భగవంతునివ్వాలని ఆకాంక్షించారు. మోడీని కలిసినప్పటి ఫోటోను షేర్ చేశారు. తిరుమల క్షేత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఈ నెల 20న కోయిలల్వార్ తిరుమలను నిర్వహిస్తున్నారు. అందుకోసం 300 ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను రేపు విడుదల చేయనున్నారు. ఆన్లైన్ కోటా టిక్కెట్లను అందుబాటులో ఉంచుతామని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. ప్రతి ఏడాది 4 పర్యాయాలు కోయిలల్వార్ తిరుమలను నిర్వహిస్తారు. ఉగాది, ఆనివారి ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో మన గ్రామం స్వచ్ఛ గ్రామంలో భాగంగా స్వచ్ఛత సేవా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభలత, ఎంపీడీఓ దాసరి మేరీ, ఈఓఆర్డీ శ్రీనివాస నాయుడు, పిఎస్ అనూష, ఉప సర్పంచ్ మన్సూర్ వల్లి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, హరిత రాయబారులు పాల్గొని విజయవంతం చేశారు. మంగపేట మండలంలోని బోర్ నరసాపురం గ్రామంలో ఇటీవల ఎల్ఎం దాసర్ నరసయ్య అనే వ్యక్తి రోడ్డు మీద పడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించి మీకు ఎల్లవేళ్లా తోడుగా ఉంటామని వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుడివాడ శ్రీహరికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంగపేట మండలం కొత్త చీపురుదిబ్బ గ్రామానికి చెందిన కోరం ముత్తమ్మ తీవ్రమైన అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగరమేష్ కలిసి పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిస నవీన్, కొమరం నితిన్, బాడిస ఆది, ఇంతరప రమేష్, గట్టిపల్లి అర్జున్, చౌలంబాబు, బోడ ప్రవీణ్, మునిగల మహేష్, కనుకుంట నాగరాజు పాల్గొన్నారు.
ఎల్టీవీ 99 నర్సంపేట డివిజన్ రిపోర్టర్ భాషపోయిన వెంకటేష్ తో నర్సంపేట టౌన్ రిపోర్టర్ గజ్జి నరేష్ వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ భారతీయులందరూ గర్వించదగ్గ జాతి సమగ్రతను కాపాడదాం జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా నర్సంపేట అభివృద్ధి ప్రదాత తెలంగాణ ఉద్యమ ప్రదాత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగకు నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు శుభవార్త ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తానని ప్రస్తుతం 5000 ఇండ్లకు మంజూరు వచ్చాయని నర్సంపేట నియోజకవర్గ ప్రజల అండదండలతో నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 200 బెడ్లతో ఏరియా హాస్పిటల్ నిర్మించామని బ్లడ్ బ్యాంక్లో అన్ని కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ల ద్వారా వారికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నారు నర్సంపేట నియోజకవర్గంలో 57 రకాల రోగులకు ఏ రకమైన టెస్టులైనా ఎక్స్రేలైనా వివిధ వ్యాధులకు నర్సంపేటలోని అతి నూతనమైన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు రైతు బీమా రైతు బంధు పథకం కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్టు గర్భిణీ బాలింతలకు న్యూట్రిషన్ ఫుడ్ సీఎం రిలీఫ్ ఫండ్ 29 రైతు వేదికలు ప్రతి మండలానికి 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే గోదాములు ఏర్పాటు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ప్రకాశం స్టేడియం వరకు 10000 మందికి పైగా అధికారులు విద్యార్థులు రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సభా ప్రాంగణం వద్ద జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ మరియు కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై నేటికి 75 సంవత్సరాల కావస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు Thank you.
ఇవాళ ఎట్లయితే సక్సెస్ చేసి మనం చేశామో రేపు కూడా అదే విధంగా ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్ మన ఈ భారతదేశం ఇంటిగ్రేషన్ అయింది ఆ కమమరేషన్ లో ఈ రోజు 75 సంవత్సరాలు అంటే 75 ఇయర్స్ కడిసిపోయింది ఈ 75 ఇయర్స్ లో ఈ తెలంగాణ రావాలంటే ఇవాల ర్యాలీ ఇంత పెద్ద ఎత్తున 15,000 పైచీలకు ప్రతి కాన్స్టెన్సీ మనం చేస్తూ నాకు చూస్తుంటే 15,000 కాదు ఇంకా 20,000 పైన మంది వచ్చి ఇంకా వస్తా ఉన్నారు వచ్చిన మీ అందరికీ ఒక్కసారి పేరు పేరున మీరందరూ కర్తవ్యంతో అభినందన తెలుపుతానని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన తెలంగాణ రాష్ట్రం అప్పటి హైదరాబాద్ స్టేట్ 1948లో భారతదేశంలో కలిసి నేడు 75 ఈ యొక్క స్వాతంత్ర్యం వచ్చేస్తుందని మన గర్వం కాదనుకుంటున్నాం 16, 17, 18 ఇంత అద్భుతంగా చేశాం ప్రమాణంగా ఏర్పాటు చేయడం జరిగింది నేను విద్యార్థులను అభినందిస్తా ఉన్నా లోకల్ని అభినందిస్తా ఉన్నా వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సంపేట అభివృద్ధి ప్రదాత, తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పండుగ జరుగుతుందని, ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఒక సంవత్సరం తర్వాత 1948 భారతదేశంలో విలీనమైనప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు పూర్తయిన శుభవేళ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, ప్రైవేటు సంస్థల్లోనూ ప్రజలందరూ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా జెండా ఎగురవేస్తారని, కవులు కళాకారులతో తెలంగాణ యావత్ 400 కోట్ల మంది ప్రజలు పాల్గొనడం శుభసూచకమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. లైన్ ఫ్రమ్ సార్ మాత్రం.
मुख्यमंत्री गारु मिनिस्टर गारु मेरे को इवाल तेलंगाणा राष्ट्र व्याप्त पड़ग जो गतम हैदराबाद संस्थान हैदराबाद देश प्रत्येक उदर्भंग भारत देशा की 15 August 1947 स्वातंत्र सदर्भंग संवस तरवा सेप्टेंबर 17 1948 प्रात स्वतंत्र देश प्रां अनेक चर्चोपचर्चल तरवा भारत देश विलीन शुभवे प्राता स्वेच्छावायु पीलुकने स्वातंत्र शुभवे अभी 75 संवस पूर्त सदर्भंग वज्रोत्सव पेर मीद प्रभुत्म इवा अनेक उत्सव निर्वहित जरूत निन्ने वेला मंद तो प्रति असेंवर्ग के प्रजलू उत्सव प्रारंभ प्रति प्रभुत्व संस्थ प्रति संघम प्रति संस्थ आध्वर्य अंतर जातीय जे आविष्करण रेपट रोजना कवल कलाकार जिला केन्द्र में रेप सायंत्र मुगि वेड़पूर जरूत मूड रोज जगे उत्सव తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి ఆధ్వర్యంలో సరూర్ నగర్ విఎం హోమ్ నుండి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. 17 September 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఘనంగా చాటేలా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజలు సంక్షేమం అన్ని రంగాల్లో యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు అందరూ కూడా సమర సమాన స్థాపన కోసం ఈ పాట పాడాలని ఆ రోజు రామోజీ 50 సంవత్సరాలలో ఈ మానవాళి ఏ విధంగా ఉంటది మరికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా రాజ్యాంగ రచన చేసి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి కోరుకున్న వాళ్ళలో మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం దానికి బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం జరిగింది. అలాగే దీనికి పేరు పెట్టుకుంటూ నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి కూడా బిఆర్ అంబేద్కర్ భవన అని పేరు పెట్టాలని చెప్పేసి తెలంగాణ శాసనసభ ముక్త కంఠంతో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాను. కాబట్టి ఇంత మహోన్నతమైన సమయంలో ఈ కాల ఈ టైంలో మనం అందరం కూడా ఇక్కడ ఉండమంటే చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కూడా మహిళా గ్రూపులు అనుకోండి, స్కూల్ పిల్లలకు అనుకోండి, టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకోండి, ఇతర పార్టీల కార్యకర్తలు అనుకోండి, ఇతర పార్టీల నాయకులు అనుకోండి, అందరూ కూడా పేరు పేరున వేదిక మీద పెద్దలు కూడా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు భోజనాలకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా భోజనాలు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. విషయమే September 13 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 August 15 అయితే మరి ఒక 32 తర్వాత అంటే September 17 మనకు 48 రోజుల తర్వాత భారతదేశంలో మన రాష్ట్రం విలీనమైంది. ఆ సందర్భంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకొని మనం అందరం కూడా జాతీయ సమైక్యత దినంగా పాటించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు మన భారతదేశము అన్ని రంగాల్లో
ప్రగతి పదంలో ముందుకు పోతుందంటే మన పూర్వీకులైన ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి అసలు వాసి ఈ రోజు మన భారత్ మాతాకి అంటే చేయాలని చెప్పారు అదే భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై వందే మాతరం మాతరం धन्यवाद विषये वज्रोत्सव सदर्भंग తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా మల్కాజ్గిరి సమైక్యత ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు. ఆనంద్ బాగ్ నుండి మల్కాజ్గిరి చౌరస్తా వరకు జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు, యువజన సంఘాలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది మరియు పోలీసులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు గడిచింది, కేవలం కేసీఆర్ పాలనలో మాత్రమే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరి హిందూ దేవాలయాలకు, మరి హిందూస్ కు నేను మాక్సిమం హెల్ప్ చేస్తా ఉన్నాను. నాతో పోటీ పడండి. నేను ఎన్ని గుండు కట్టించాలో మీరు కనుక్కొని పోటీ పడితే తప్పకుండా నేను అప్రిషియేట్ నేనే చేస్తాను, నేనే ఫెలిసిటేట్ చేస్తాను. మా సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి, విమర్శించడం కాదు, సేవా కార్యక్రమాల్లో పోటీ పడండి, రాజకీయంగా పోటీ పడండి, డెవలప్మెంట్ లో పోటీ పడండి. తప్ప మాటల్లో వద్దు. ఇక ముందు మల్కాజ్గిరి కుటుంబ సభ్యులకు అన్ని పార్టీల వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం కుటుంబంలో వెళ్ళి కుటుంబంలో కూడా పోటీ ఉంటుంది. పెద్దవారు ఎక్కువ సంపాదిస్తారు, కొందరు మధ్యలో పోటీ పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే విధంగా మన మల్కాజ్గిరిలో పోటీ పడి అందరికీ న్యాయం చేస్తాం. ఈ రోజు ఏకైక ప్రభుత్వం, అన్ని మతాల పండుగలను అధికారికంగా జరిపిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరినీ సమానంగా చూసే లీడర్, సెక్యులర్ లీడర్ కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తా ఉన్నా. వాస్తవం చెప్పాలంటే 1,000,000,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి కేటాయించారు. మీరు అవసరమైతే ఆర్టీఏ తీసుకోండి, 1,000,000,000 రూపాయలు లేకపోతే మీరు రాజీనామా చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ రోజు ఒక చిన్న వర్షం పడ్డ చాలా ఘోరమైన పరిస్థితి. 2 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక గంట సేపు వర్షం పడితే ఎన్నో ఖాళీలు మునిగిపోయాయి, ప్రాణ నష్టం జరిగేది. ఆ రోజు మరి అన్ని పార్టీ వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఆ రోజు బ్రహ్మాండంగా క్యాడర్ పనిచేసింది, కొందరు ఎక్కువ తక్కువ కానీ ప్రతి పార్టీ వారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ విధంగా మనం అందరం కలిసికట్టుగా ప్రజలకు హెల్ప్ఫుల్ గా ఉందాం. మనం రాజకీయాలు చేస్తే వారి ఇబ్బంది పాలవుతారు. ఈ విధంగా మనం ముందుకు పోయినట్టయితే మనం ఎదుర్కొనే వాళ్ళు ఉండరు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి మనం ముందుకు వెళ్ళాలి. నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను, మా తరఫున, మా క్యాడర్ తరఫున, మా కార్యకర్తల తరఫున ఎక్కడ కూడా పొరపాటు జరగదు. ఏదైనా ఉంటే నా దృష్టిలో పెట్టండి, మెసేజ్ పెట్టండి, ఇమీడియట్ మా వాళ్ళైనా పిలిచి వారిని సెట్రాక్ట్ చేసుకునే బాధ్యత నాది. ఇతర పార్టీలు కూడా ఇదే విధంగా ప్రామిస్ చేయండి. మరి మల్కాజ్గిరి నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తయారు చేసే ప్రామిస్ నేను తీసుకుంటాను. ఎన్నికలప్పుడు పోటీ పడదాం, మిగతా రోజుల్లో మీరు మాకు సహకరించండి. మల్కాజ్గిరిలో అభివృద్ధిలో దూసుకెళ్తాం, ఇంకా ఉన్నాయి. ఈరోజు మాక్సిమం బస్ ట్రైన్స్ అయిపోయాయి. ఈరోజు 50-60% మనం గీటా వేయం. ఎందుకంటే ఈ వర్షాల గిట్ట 2 ఇయర్స్ బ్యాక్ పడుంటే మొత్తం సగం మల్కాజ్గిరి మునిగిపోయేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఇళ్లలకు నీళ్లు వస్తా ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఏవీ. బులెటిన్ విశేషాలు, నమస్కారం.